జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకసారి చాలా అగ్రెసివ్గా చొప్పు చూపించారు. తనని ప్యాకేజ్ స్టార్ అని ఎవరైనా పిలిస్తే చొప్పు తీసుకు కొడతాను అని చెప్పి ఆయన ఓపెన్గానే అందరి ముందు ఆయనే స్వయంగా చెప్పారు. కానీ కొద్ది రోజుల క్రితం నుంచి అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మీడియా రాస్తున్న కథనాలు, 1000 కోట్లు ఆఫర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్కి, అది కూడా కేసీఆర్ తనని బీఆర్ఎస్లోకి చేర్చుకోవాలి లేదంటే బీఆర్ఎస్ తరఫున ఆయన మద్దతు ఇస్తే ముఖ్యమంత్రి అభ్యర్థి ఇస్తామని. అసలు ఏంటి రాజకీయం? తెలుగుదేశం పార్టీ వెనకుండి నడిపిస్తుందా? పవన్ కళ్యాణ్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందా? ఆయనకి ఏదైతే నచ్చదో అదే పలికించడం ఆ మీడియాలో, అందరికీ ఓపెన్గా తెలిసిన సీక్రెటే ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఎవరికి అనుకూలంగా ఉంటుంది అనేది, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి ఇది ఒక కొత్త రాజకీయం అన్న టీడీపీ మొదలు పెట్టిందా, టీడీపీ బ్యాక్ బోన్గా పెట్టుకొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మొదలు పెట్టిందా? వాస్తవంగా తెలుగుదేశం పార్టీ సిన్సియర్ కార్యకర్త రాధాకృష్ణ గారు, అవును, క్రియాశీల కార్యకర్త ఆయన. చంద్రబాబు గారు కూడా వలస వచ్చిన కార్యకర్త, అంతేనా? అంతే కదా, ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చారు. రాధాకృష్ణ గారు ఆరంభమే తెలుగుదేశం పార్టీ బీట్ రిపోర్టర్గా స్టార్ట్ అయింది, ఆయన ఇక అట్లాగా ఫిక్స్ అయిపోయారు. మనకి సాధారణంగా ఇదివరకు మనం మీడియాలో కూడా చూస్తుంటాం, నేను చాలాసార్లు మందలించేవాడిని, బీట్ చూసే రిపోర్టర్ అదేదో ఆ పార్టీ కార్యకర్తలాగా మాట్లాడుతూ ఉంటాడు. అవును, చూసారు అప్పుడు బ్యూరో మీటింగ్ అప్పుడు, నువ్వు ఏమైనా నువ్వు పార్టీ కార్యకర్త కాదు, నువ్వు అందులో ఉన్నట్లనే అట్లాగా ఈయన అట్లాగా ఫిక్స్ అయిపోయాడు ఓకే అనేటువంటి. మామూలుగా అందుకని నేను ఇదివరకు బీట్ రిపోర్టర్లకి బీట్లు మారుస్తుండేవాళ్ళు, టీడీపీ వాళ్ళనే కాంగ్రెస్కి అట్లా మార్చేవాళ్ళు. కానీ తర్వాత కాలంలో ఆ పార్టీ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళనే పెట్టడం అనేది అలవాటైపోయింది. అదే ఇప్పుడు పాపమో శాపమో అయ్యింది. దాంతో ఏమైపోయిందంటే చంద్రబాబు గారి కంటే సిన్సియర్ కార్యకర్త రాధాకృష్ణ గారు, చంద్రబాబు గారు కాస్త అటు ఇటు ఆలోచిస్తారు. ఈయన తెలుగుదేశానికి ప్రయోజనం చేకూర్చడం కోసం అవసరమైతే జగన్ మటర్ చేయమని చేసేయగలరు. ఎవరన్నా మంచి ఇళ్ళు ఎవరన్నా దొరికితే వాళ్ళతో ఏది ఏదేదో మళ్ళీ ప్రోగ్రామ్ ఒకటి ఉంది కదా, ఓపెన్ హార్ట్, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనేసి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి మరీ చంపిస్తారు. అంటే పెన్నుతో చేస్తారు, అది పెన్నుతో ఇప్పుడు చేస్తున్నారు, పెన్నుతో ఎప్పుడో జర్నలిజం అని మటర్ చేసేసారు, ప్రస్తుతం దీని మీద మటర్ వైపుకి వెళ్తున్నారు అనమాట. ఉన్న ఇష్యూ వల్ల ఏంటంటే ఆయన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి రేపొద్దున, దానికోసం ఎంతటి సిన్సియర్ ఎఫర్ట్ చేస్తారంటే తెలుగుదేశానికి పోటీ వచ్చేటువంటి భారతీయ జనతా పార్టీని రోజు దొంగని చేస్తారు. భారతీయ జనతా పార్టీ ఇవాళకి ఇవాళ కనుక తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే రేపటి నుంచి నరేంద్ర మోడీ దేవుడు, అసలు దేశాన్ని ఉద్ధరించినోడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంక్షేమ పథకాలన్నిటికీ డబ్బులు ఎంత ఇస్తామో కేంద్రం అప్పుడు లెక్కలు రాస్తుంది ఖచ్చితంగా. జ్యోతి తెలుగుదేశం పార్టీతో పొత్తుకి ఓకే అంటే భారతీయ జనతా పార్టీ ఓకే, అది కూడా వాళ్ళు ఇచ్చిన సీట్లో 4-5 తీసుకుని సర్దుకుంటే పొత్తు ఒప్పుకోవాలి, 4-5 ఇవ్వాలి తెలుగుదేశం పార్టీ, అంతకు మించి సీన్ లేదు. బీజేపీ దాంతో సర్దుకుని నరేంద్ర మోడీ రోజు చంద్రబాబు గారి వల్లనే అసలు నేను ప్రధానమంత్రి అయ్యాను, ఆయనే లేకపోతే కనుక ఈ దేశాన్ని పరిపాలించడం లేకపోతే విదేశాలతో నేను మాట్లాడడం సాధ్యమయ్యేదే కాదు, ఆయన దగ్గరే నేను అసలు ఎలాగ మాట్లాడాలనేది నేర్చుకున్నాను, దౌత్య విధానం అన్నటువంటి బాబు గారి దగ్గరే నేను నేర్చుకున్నాను నరేంద్ర మోడీ చెప్పాలి చెప్పి ఆ మాట అంటే ఇక నరేంద్ర మోడీ కరెక్ట్, బాబు అనుచరుడైన నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నాడు ప్రధానమంత్రిగా అని చెప్తాడు, అంతవరకు అయితే ఓకే. కాబట్టి బీజేపీ అట్లా ఒప్పుకోవట్లేదు, సోమవీర్రాజు అనే ఆయన అడ్డుదగులుతున్నాడు. జాతీయ స్థాయిలో ఎప్పుడో తూపమ్మన్నారు, ఇప్పుడు సమస్యల్లో రాష్ట్ర స్థాయి వాళ్ళ ద్వారా చేయించాలి. రాష్ట్ర పార్టీ ఏం చెప్పాలి, సోమవీర్రాజు అర్జెంటుకి వెళ్ళి 2 కాళ్ళ మీద నా కింద కూర్చుని కట్టప్ప టైపులో ఏది అక్కడ అధిష్టానం దగ్గర, అయ్యా నా వల్ల కావట్లేదు ఆంధ్రప్రదేశ్లో పార్టీ నడిపించడం, కాబట్టి దయచేసి మీరు తెలుగుదేశంతో పొత్తుకి మీరే ముందుకెళ్ళండి, నేను అవసరమైతే చంద్రబాబు గారి కాళ్ళలో ఏళ్ళో పడి ఒప్పిస్తాను, మీరు అవకాశం ఇస్తే మాత్రమే సాధ్యమవుద్ది, లేకపోతే కనుక భారతీయ జనతా పార్టీ నాశనం అయిపోద్ది సార్ అని అక్కడ మోకాళ్ళ మీద కూర్చుని అధిష్టానం దగ్గర చెబితే అప్పుడు ఇక ఈయన వల్ల కాదులే అనేసి పార్టీ అది మార్చకూడదు, దీన్ని అప్పుడుంచి ఇది అప్పుడు తీసేసేయాలి, తీసేసి అప్పుడు ఏ హరిబాబు లాంటి మనస్తత్వం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనటువంటి వాళ్ళని ఎవరినన్నా అధ్యక్షుడిగా పెట్టి అవసరమైతే పాతూరు నాగభూషణం, సుజనా చౌదరిను, సీఎం రమేష్ను అధ్యక్షుడిగా వేసి ఈయనకి అప్పచెప్పేస్తే అప్పుడు నడుస్తుంది. ఇది జరగాలి. బీజేపీ అయితే సుజనా చౌదరు, సోమవీర్రావు, అదే సీఎం రమేష్ వీళ్ళు అధ్యక్షులు అవ్వాలి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. లేదు సోమవీర్రాజు అన్న ఇటు తెలుగుదేశంతో పొత్తున్నా అనౌన్స్ చేయాలి. కాబట్టి అప్పటిదాకా బీజేపీని కుళ్ళబొడిచి సచిన్ సేవాన్ని కూడా వదిలిపెట్టరు, అది ఒక ఆస్పెక్ట్. రెండవ కాన్సెప్ట్ ఇంకోటి ఉంటుంది, ఇంకా ఇంకొక కాన్సెప్ట్ ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా జనసేన,
జనసేనని పచ్చి దగుల్బాజీలాగా చూపించింది 2018 అప్పుడు వీళ్ళే. మామూలు రేంజ్లో కాదు, అసలు వెటకారాలు మామూలు వెటకారాలు చేశారా ఆ రోజున. జనసేన ద్వారా తెలుగుదేశం వచ్చింది అధికారంలోకి, అసలు వీళ్ళకి ఎంత సీన్ ఉంది, ఇవన్నీ మాట్లాడుకొచ్చారు కదా. అసలు పవన్ కళ్యాణ్ టూర్లు మామూలుగానే పవన్ కళ్యాణ్ రోడ్డు మీద వచ్చి నుంచి ఉంటే వేలాది మంది వస్తారు. కార్యక్రమం చలో విజయవాడ, చలో వైజాగ్ అని కార్యక్రమం పెట్టి భారీ ఎత్తున వేలాది మంది వస్తే కేడరు, బెజవాడలో రామవరపాడు రింగ్ దగ్గర నుంచి కృష్ణలంక దాకా నిండిపోయింది ట్రాఫిక్ ఆ రోజున. అంత కార్యక్రమం జరిగితే కనీసం వార్త వేసిన పాపాను బోల. టీవీలో ఓ సంక్షిప్త వార్తల్లో వేశారు, పేపర్లో లోకల్ ఎడిషన్లో 6 లైన్లు రాశారు ఈనాడు కానీ జ్యోతి కానీ, కనీసం ఫోటోలు కూడా వేయలేదు. అలాంటి స్థాయిలో తొక్కిపడేసి మళ్ళీ ఆయన తెలుగుదేశానికి గెలిపించడం కోసం చివరిలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రిపేర్ అయ్యాక, వైసీపీకి వ్యతిరేకంగా ప్రిపేర్ అయ్యాక అప్పుడు పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్లో హైలైట్ చేయడం ప్రారంభించారు. అప్పుడు అయిపోయింది. 2019 ఎన్నికలు అయిపోయాక బీజేపీతో జట్టు కట్టానని అనౌన్స్ చేయగానే 20లో పవన్ కళ్యాణ్ ఏం చేశారు, వార్తలే లేవు. మళ్ళీ మళ్ళీ తెలుగుదేశం ఏది ఆయన చంద్రబాబు స్టేట్మెంటు, దానికి పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయినప్పటి నుంచి కవరేజ్ బిగిన్ అయింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ప్రతి ప్రోగ్రాం కవర్ చేస్తారు. ఆయన తెలుగుదేశం గురించి విమర్శించినప్పుడు పొరపాటును కూడా వేయలే, ఇప్పుడు వేస్తారు. ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళకి కావాలి, ఎలాగా వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకుని 18 20 ఇస్తారు, అది తీసుకుని 1-2 మంత్రి పదవులు ఇస్తారు, అది తీసుకుని చంద్రబాబు గారు సూపరు, అసలు ఆయన నాయకత్వమే రాష్ట్రానికి అవసరం, నేను పొరపాటు చేశాను, మధ్యలో పొరపడ్డాను, లేకపోతే 2019 కనుక నేను చంద్రబాబుతోనే ఉండుంటే అసలు రాష్ట్రం ఇట్లాంటి పరిస్థితి వచ్చేది కదా నా మధ్యన అన్నాడు కదా, అట్లాగ రోజు చెప్తా ఉంటుంటే అప్పుడు హైప్ ఇస్తారు. అలా కాకుండా తను ముఖ్యమంత్రి కావాలి అనేది ఇప్పుడు గట్టి డిమాండ్, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఒక పెద్ద క్రైసిస్ అయిపోయింది, చుట్టూ ఒక వల పడింది. ఆ వల ఏంటంటే తన అభిమానులు తనే సీఎం కావాలని కోరుకుంటున్నారు, తన కార్యకర్తలు కానీ తన అభిమానులు కానీ అదే కోరుకుంటున్నారు, కాపు సామాజిక వర్గం కూడా అదే కోరుకుంటున్నారు. తనకు కూడా ఆశ ఉంది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నవ్వారు నెవర్ అనేటువంటి ఫీలింగ్ ఉంది, పెరిగింది కాబట్టి ఏంటది ఇప్పుడు తనది డ్రాప్ అవుతుంది. ఆ మధ్యన బిగిన్ అయింది, బిగిన్ అయ్యి అడిగాడు నాకు నాయకత్వం ఇవ్వండి అని చంద్రబాబు, నేను నాయకుడిని, మనం మాత్రం పొత్తు పెట్టుకుందాం అన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆగాడు, తర్వాతన ఏమైందో మళ్ళీ ఈయన చంద్రబాబుకి అనుకూలంగా వచ్చారు. పవన్ కళ్యాణ్ అయితే ముఖ్యమంత్రి పదవి ఎప్పుడో త్యాగం చేసేసాడు ఆయన, ఆయన స్పీచ్ల్లో కానీ అది మొన్ననే తేలిపోల రణస్థల్లోనే వాళ్ళ కేడర్కి అయితే చెప్పేస్తున్నాడు, నేను సీఎంను కాదు మనకు అసలు సీఎం అక్కర్లేదని. కానీ కేడర్ అట్టు ఊరుకోవట్లా, కేడర్ అట్టు ఊరుకోవట్లా, కేడర్ మాత్రం నువ్వు సీఎం అయితేనే పొత్తు పెట్టుకో, లేకపోతే ప్యాకేజ్ అనే మాట జనంలో ఫిక్స్ అయిపోద్ది, ఇక మళ్ళీ తర్వాత మేము వెళ్ళి తలక ఎత్తుకోలేము అనే ఫీలింగ్ ఉంది. కాబట్టి ఆ కేడర్ని మారుద్దామని వీళ్ళు ఎంత ప్రయత్నించినా అవ్వట్లా, అందుకోసం డైవర్ట్ చేయాలి ఇప్పుడు. అందుకోసం పవన్ కళ్యాణ్కి కేసీఆర్ 1,000 కోట్లు ఆఫర్. ఈ 1,000 కోట్ల రూపాయలు ఇచ్చేసి ఏం చేయాలి పవన్ కళ్యాణ్? అక్కడ ఇది ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్తో సీఎం అభ్యర్థి పొత్తు పెట్టుకోవాలి, సీఎం అభ్యర్థిగా అలా అదే ఖాయమైతే తోట చంద్రశేఖర్ని ఎందుకు తీసుకోవడం? పిచ్చోడే ఏంది అక్కడ కేసీఆర్ ఆ బేరమే కుదిరితే తోట చంద్రశేఖర్ని ఎందుకు తీసుకోవడం? ముందే పవన్ కళ్యాణ్ తీసుకుంటాడు కదా. పవన్ కళ్యాణ్ అసలు బీఆర్ఎస్తో ఏ గొడవలు లేవు, టీఆర్ఎస్తో అంతకుముందు గొడవ ఉండేది 2014 అప్పుడు టీఆర్ఎస్కి వ్యతిరేకి, కానీ ఆయన ఆ తర్వాత సర్దుకుపోయాడు ఎప్పుడైతే తన సినిమాకి అప్పుడు ఏదో దీని గురించి అనుకుంటాను అప్పుడు వెళ్ళి కలిసి రావడం కేసీఆర్ని. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఒక్కసారి కూడా నెగిటివ్ లేదు. ఇప్పుడు ఆయన ప్రతిపక్షం అన్నాడు, అక్కడ ప్రతిపక్షమే కదా, కానీ అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అభినందిస్తుంటాడు ఆయన, కేసీఆర్ అది బాగా చేశాడు, కేటీఆర్ ఇది బాగా చేశాడు అని చెప్తాడు. ఇక్కడ జగన్ని మాత్రం ద్వేషిస్తుంటాడు. పొరపాటును కూడా జగన్ కేసీఆర్ బంధం గురించి కూడా కామెంట్ చేయడు ఆయన, తన ఆపర్చునిస్టిక్ ఆస్పెక్ట్, సినిమా ఇండస్ట్రీ అక్కడ ఉంది కాబట్టి తనకు కావాలి, ఇంకోటి తనకు సెక్యూరిటీ కావాలి, తన చూసుకుంటున్నాడు అందులో, కాబట్టి బీఆర్ఎస్ జోలికి పోడు. ఇంకా బీఆర్ఎస్ అంత వినమ్రంగా ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ 1,000 కోట్లు ఎందుకు ఇవ్వాలి ఈయనకి ప్రాక్టికల్గా? అక్కడేంటి పవన్ కళ్యాణ్ కనుక నువ్వు పవన్ కళ్యాణ్ నువ్వు ఒంటరిగా పోటీ చేస్తాను అంటే ఎక్కడ ఇందులో లింక్ పెట్టేశారు, పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో కలవకుండా ఒంటరిగా పోటీ చేయి నువ్వు 1,000 కోట్లు నేను ఖర్చు పెట్టుకుంటా అని చెప్పాడు.
అంటే అర్థం ఏంటి, తను ఒంటరిగా పోటీ చేస్తే కేసీఆర్ డబ్బుల కోసం పోటీ చేశాడని చెప్పి రేపొద్దున ప్రచారం చేస్తారు వీళ్ళే. తెలుగుదేశం జనసేన కలిస్తేనేమో వాళ్ళిద్దరూ కలిసి డబ్బులు ప్యాకేజ్ ఇస్తారని వైసీపీ ప్రచారం చేస్తుంది. ఆ దానికి భయపడి లేకపోతే కనుక ఇండివిజువల్గా ఒంటరిగా పోటీ చేస్తే రేపు మేము కూడా నిన్ను ప్యాకేజీ మనిషి అంటామని ముందే హెచ్చరించడం, ప్రత్యక్ష హెచ్చరిక. హెచ్చరిక అది చంద్రబాబు గారు చేయించరు. చంద్రబాబు గారి బాగు కోసం ఈయన చేస్తారు, రాధాకృష్ణ గారు. అది అక్కడ జరుగుతుంది. కానీ ఓకే, ఇందులో వాస్తవం ఉందా లేదా, లేదంటే సర్క్యులేషన్ కోసం ఇటువంటి స్పెక్యులేషన్ వార్తలు పుట్టిస్తారా అనేది కూడా ఒక డౌట్. నిజంగా కేసీఆర్ గారికి ఆంధ్రప్రదేశ్లో కూడా బీఆర్ఎస్ ఆయన నిలదొక్కుకోవాలనుకుంటే ఈ అవసరం ఎంతవరకు ఉంది? నిజంగా 1,000 కోట్లు ఇచ్చి జనసేన మద్దతు తీసుకుంటే బీఆర్ఎస్ నిలబడగలుగుతుంది, ఆ ఉద్దేశం ఉందా? అంటే ఇక్కడ సహజంగా వార్త రాసేటప్పుడు, వడ్డించేటప్పుడు, వండి వార్చేటప్పుడు కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. అవును, వండేటప్పుడు ఉండాలి ఫస్ట్. బేసిక్గా అంటే ఒక లాజిక్ చెప్తా, మనమే మాట్లాడుకుంటేటప్పుడు. కేసీఆర్కి జాతీయ పార్టీ కావాలన్న 4 రాష్ట్రాల్లో మినిమం 6% ఉండాలి ఓటింగ్ కదా. జనసేనకి ఇస్తే ఆయనకి ఎందుకు వస్తుంది జాతీయ ఇది? అంటే పార్టీని విలీనం చేసేయాలి అది కావాలంటే కదా. అట్లా విలీనం చేయడానికి తెలుసు, విలీనం చేసేటట్టు బీజేపీలోనే చేసుకునేవాడు కదా పవన్ కళ్యాణ్. అంతకుముందు అడిగారు కదా, ఇప్పుడైనా చేసేవాడు కదా, చేయననే కదా చెప్తుంది. కాబట్టి ఇంకా అక్కడేముంది లాజిక్? బేసిక్గా ఈయన ఇండివిజువల్గా పోటీ చేశాడు అనుకోండి, చేస్తే కేసీఆర్ 1,000 కోట్లు ఇచ్చి 6% ఓట్లు తను వదులుకుంటాడా? తను ఎందుకు పెట్టాడు తోట? పవన్ మద్దతిస్తే బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఇక్కడ గెలిచి 1% ఓటింగ్ రాదా బీఆర్ఎస్కి? పవన్ మద్దతు ఇస్తే బీజేపీకి రాలా, దానికి ఎందుకు వస్తుంది? బేసిక్గా పవన్కి వచ్చినాయి 6% ఓట్లు. పవన్ తెలుగుదేశం పార్టీని గెలిపించాడు అంటే ఆ రోజున బీజేపీ జనసేన కలిస్తేనే. జనసేన అప్పుడు పోటీనే చేయలేదు కదా. ఇవాళ ఈయన పోటీ చేసి, ఈయన పోటీ చేయకుండా బీఆర్ఎస్కి మద్దతు ఇస్తే వస్తాయి. అంటే కాపు సామాజిక వర్గం ఓటింగ్ కోసం, కాపు సామాజిక వర్గం కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉండాలి అనేది వాళ్ళకి లేదు. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ అది బీఆర్ఎస్ చేస్తాను అంటున్నప్పుడు కాపు సామాజిక వర్గం ఓటింగ్ అటు ఎందుకు వెళ్దు? జనసేన ఉన్నప్పుడు ఎందుకు వెళ్తుంది అంటున్నా? జనసేన పార్టీ పోటీ చేయకుండా అంటే పొత్తు పెట్టుకుంటే కొన్ని స్థానాల్లో వీళ్ళు బరిలో దిగుతారు కదా. కాపు సామాజిక వర్గం బలం ఉన్న చోట బీఆర్ఎస్ అభ్యర్థులు నిలబెడితే వాళ్ళకి 6% ఓటింగ్ రాదా? రాదు కదా. అప్పుడు వచ్చి 6లో 3కి పడిపోదు అప్పుడు. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు బీఆర్ఎస్ తన సొంతగా పోటీ చేస్తే, తెలుగుదేశం జనసేన పోటీ చేస్తే బీఆర్ఎస్ ఏం లెక్కేసుకుంటుంది? ఒకటి కాపుల్లో చీలిక, అంటే జగన్ మీద ద్వేషం ఉంటుంది కానీ తెలుగుదేశం పార్టీని అంగీకరించలేదు తెలుగుదేశం జనసేన కూటమి, అట్లాంటి వాళ్ళ ఓట్లు కొంత తెచ్చుకోవడం. రెండోది వెలమ ఓట్లు, తెలుగుదేశం ఓట్లు అవి, కొప్పుల వెలమ ఇవన్నీ కూడా గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర సైడ్ ఎక్కువగా ఉన్నటువంటి అవి వాళ్ళ ఓట్లు. అవి మొత్తం కలుపుకుంటే 1% వస్తేనే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగా అవి ఒక పక్కన లెక్కలేసుకుంటే ఆ ఓట్లు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇస్తారు? ఇంకోటి ఇక్కడ ఇక్కడ జనసేనతో పొత్తు పెట్టుకుంటే అప్పుడు తెలంగాణలో కూడా పెట్టుకోవాలిగా టీఆర్ఎస్. ఒక చోట పెట్టుకుని ఒక చోట పెట్టుకోవడం అంటే కుదరదు కదా. అప్పుడు ఏం చేస్తారు అక్కడికి వెళ్ళి దాంట్లో? అక్కడ క్రిందసారి ఇట్లాంటి పోతులే కదా, ఆంధ్ర వాళ్ళతో వచ్చి మళ్ళీ మన మీద పెత్తనమాని కదా వెళ్ళింది. అప్పుడు టీఆర్ఎస్ అక్కడ మునిగిపోదా నావా? కాబట్టి అసలు ఊహాజనితం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే కేసీఆర్ ఏం చెప్పడం, నాకు తెలిసి ఒక ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెబలు పేరు అది చెప్పడం, ఎందుకంటే ధృవీకరణ మనకు కానప్పుడు ఆ పేరు వాడడం అనవసరం. ఆయన ఇప్పుడు ఎవరైతే తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నాడో ఆయనకు కూడా తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేసి అక్కడ పోటీ చేయాలని ఉంది గోదావరి జిల్లాలో, కానీ అక్కడ సాధ్యం కాకపోవట్లేదు. కాబట్టి ఆయన వైపు నుండి గట్టి ప్రయత్నం జరుగుతోంది పవన్ కళ్యాణ్ ఒప్పించడానికి, సీఎం పదవి సంగతి వదిలేసేసి ఇచ్చిన తీసేసుకునేటట్టు అనేటువంటి. దాదాపుగా ఈయన కూడా మ్యాక్సిమం ఒప్పుకున్నాడు పవన్ కళ్యాణ్ కూడా, అందుకనే ముఖ్యమంత్రి పదవి సంగతి పక్కన పెట్టేయండి అని చెప్పేసి రణస్థల్లో వాళ్ళతో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. కానీ క్యాడర్లో ఆ ఫీలింగ్ లేదు. క్యాడర్ అయితే మాత్రం తను అంటే కాపు ఓటు ఓన్ అవ్వాలంటే తను సీఎం క్యాండిడేట్ అంటేనే ఓన్ అవుతుంది, లేదు అంటే కనుక ఎందుకు ఇవాళ వచ్చి వీళ్ళకి వెనకాల నిలబడాలి? కాబట్టి ఉండదు ఈ సిచ్యుయేషన్లో. ఇక స్ట్రైట్ వే కుదరదు కాబట్టి ఈ తెర వెనక వ్యవహారం అంటే ఓ రకంగా బెదిరింపు. జనసేనతో పొత్తు విషయంలో తెలుగుదేశం పార్టీ వెంపర్లాటలో తొందరపాటు ఏమైనా కనిపిస్తుందా, అందుకే ఆంధ్రజ్యోతిలో ఈ కథను రావడానికి కారణం?
తెలుగుదేశం రాయించిందని నేను అనుకోవట్లా. తెలుగుదేశానికి అధికారం ఇంకా క్లారిటీ లేదు. పొత్తి విషయంలో నానుస్తున్న తెలుగుదేశం పార్టీయా జనసేన అనేది కూడా ప్రజలకు క్లారిటీ లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ విషయం ఎటు తేల్చట్లేదు. ఓ పక్కేమో సమయం ఉంచుకొస్తుంది, అందుకే వస్తున్నాయి ఇటువంటి కథనాలు. అందుకోసమే రాధాకృష్ణ గారు ఇది చేస్తుంది. ఇక్కడ ఆయన ఉద్దేశంలో ఇప్పటికే జనసేన కుదిరిపోయి సీట్లు అనేసుకుని 20-30 అక్కడ ఎప్పటి నుంచినే తెలుగుదేశం పండి. ఆయన చాలా పక్కాగా తెలుగుదేశం ప్రొఫెషనల్గా ఉండాలని కోరుకుంటాడు, కార్పొరేట్ కంపెనీ లాగా. ఆ చంద్రబాబు గారు చివరిదాకా సాగదీస్తారని అందుకని ఈయనేమవుతోంది ఇప్పుడే తేల్చేసుకోమంటున్నాడు. తేల్చంది ఎవరు అంటే చంద్రబాబు గారు రెడీ, తేల్చంది పవన్. ఎందుకని ఇప్పటికిప్పుడు చేసుకున్నా కూడా ఇక ఆటోమేటిక్గా ఇప్పటి నుంచి ఫిక్స్ అయిపోతారు. రెండవది ఇంకా అంటే ఇప్పుడు లోకేష్ యాత్ర ఆశించినంత సక్సెస్ కావట్లేదు, రేపు తన యాత్ర బాగా జనం రావాలి, వచ్చేస్తే అదిగో చూసావా నీకు నా వల్లనే అవకాశం వస్తుంది, నేను లేకపోతే నీకు అవకాశం రాదు అని చెప్పేటట్టయితే అప్పుడన్నా సీఎం ఛాన్స్ ఇస్తారు, ఒక ఏడాదికన్నా అగ్రిమెంట్ అవుతారు. అలా సీఎం క్యాండిడేట్ అనే ఒక ఏడాదికన్నా అనిపించుకోకుండా కనుక పొత్తు పెట్టుకుంటే ఇక తనకి కష్టమవుతుంది, అంటే కేడర్ అందరినీ తెచ్చుకోవడం ఇబ్బంది అవుతుంది అనే ఫీలింగ్ ఉంది. అందుకోసం అని చెప్పి ఆయన దాన్ని జాగు చేస్తున్నారు, ఎటు తేల్చకుండా దానికి ఇక్కడ బెదిరిస్తున్నారు. నువ్వు గనక తేల్చకపోతే నీ సంగతి చూస్తాం, నిన్ను ప్యాకేజ్ ఇస్తారని మేము కూడా అంటాం. అంతేనా పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిపోయారా తెలుగుదేశం పార్టీతో వెళ్తే ఎలాగ సీఎం అభ్యర్థి ఛాన్స్ ఉండదు, సింగిల్గా వెళ్ళడమో లేదంటే బీఆర్ఎస్ లాంటి పార్టీతో కలిసి వెళ్ళాలనే ఆలోచన రావడం వల్లే వీళ్ళు ఈ తరహా కథనమే అనలేరు. ఆయన మరీ అంత అమాయకుడని నేను అనుకోవట్లేదు. ఆయన తెలుగుదేశం లాంటి దానితోనే దాన్నే వెంటబడేలా చేయించుకునే తెలివితేటలు చూపెడుతుంటే చంద్రబాబునే కన్ఫ్యూజన్లో పెట్టి ఆడుకుంటుంటే బీఆర్ఎస్ అనే దాన్ని పట్టుకొచ్చి ఆంధ్రాలో సీన్ లేని దాన్ని ఎందుకు పెట్టుకుంటాడు. అంటే ఇక్కడ మెయిన్ కాపు సామాజిక నుంచి కానీ ఆయన అభిమానుల నుంచి కానీ ఉన్న లింక్ ఈయన సీఎం క్యాండిడేట్ అనేది కదా, అది ఎలాగ టీడీపీలో ఉండదని అందరికీ తెలిసిపోయింది, ఆయనకి తెలియదు ఏం కాదు కదా. అప్పుడు ఆ అవకాశం ఎక్కడుంటే అటు ఎందుకు మొగ్గు చూపకూడదు? బీఆర్ఎస్లో ఉండదు, దానికంటే కూడా ఈళ్ళ పార్టీనే చేల్చాలని పెడితే కేసీఆర్ బీఆర్ఎస్ ఇక్కడ ఇంకా అప్పుడు ఎందుకు అనుకుంటాడు? అది నిజంగా ఆయన ఆలోచన ఉంటే తెలుగుదేశం నుంచి దూరం అయ్యి తనే సీఎం క్యాండిడేట్ అనుకుంటే బీజేపీతోనే ఇప్పుడు చర్చలు జరిపేసుకుని తేల్చుకునేవాడు, తేల్చుకుని బీజేపీకి 25 సీట్లు 30 సీట్లు చెప్పేసేసి మిగతా తన రంగంలోకి దిగిపోయి ఉండేవాడు, క్యాండిడేట్లను పెట్టుకునేవాడు, వెళ్ళి జనంలో తిరిగేవాడు. ఆయన ఇప్పటికి కూడా తెలుగుదేశాన్ని తీసుకురావాలని ఉంది అధికారంలోకి, పవన్ కళ్యాణ్ తను తోడు ఉండాలని ఉంది. ఎందుకంటే తను సింగిల్గా గెలవలేననే నమ్మకం ఆయనకుంది, అట్లాగే బీజేపీతో కలిసినా గెలవలేనని నమ్మకం ఉంది. అందుకనే తను ధైర్యం చేయట్లా ఇక్కడ, కాబట్టి తెలుగుదేశాన్ని తీసుకొస్తే సరిపోతుంది. ఆ తర్వాత చంద్రబాబు గారు నెక్స్ట్ ట్రిప్కి వచ్చాడు, 84కి వెళ్ళిపోతాడు వయసు, 84-85, అప్పుడు ఇక లోకేష్కి అంత పెద్దగా ఆదరణ లేదు కాబట్టి సచ్చినట్టప్పుడు మన ఇద్దరం కలుస్తామని చెప్తారులే, అప్పుడు 50-50 సీట్లు అప్పుడు ముఖ్యమంత్రి ఇస్తారులే నాకు 50-50 అనే లెక్క ఈయన వేసుకుంటున్నారు. ముందు జగన్ని దించేస్తే ఈ ట్రిప్ మన ప్రభుత్వం వచ్చేద్ది, ఇద్దరిని కలిపి మనకు 2 మంత్రి పదవులు వస్తాయి, అప్పుడు నేను గట్టిగా మాట్లాడేసి అసెంబ్లీలో జనాలందరినీ అట్రాక్ట్ చేసేసుకోగలను. ఆ తర్వాత 2029 వచ్చేటప్పటికి అప్పటికి చంద్రబాబు గారి ఓపిక అయిపోతుంది కాబట్టి లోకేష్కి జనం అంత ఆదరణ ఉండదు కాబట్టి ఆ కేడర్ అంతా కూడా నా వైపుకి వచ్చేస్తారు. అప్పుడు తెలుగుదేశం పార్టీ సచ్చినట్టు 50-50 ఇస్తుంది. అప్పుడు 2.5 ఏళ్ళు సీఎం చేసుకుంటే నిదానంగా ఆ తర్వాత వెళ్ళచ్చు. అంటే మహారాష్ట్రలో శివసేన బీజేపీ గవర్నమెంట్, బీహార్లో జేడియు గవర్నమెంట్ వీళ్ళ టైప్లో నిదానంగా తర్వాత మనం పర్మనెంట్గా రావచ్చు అనేది ఈయన ఆలోచనలాగా కనబడుతుంది. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే జనసేన వ్యూహాన్ని బ్రేక్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ కలిపి ఆడుతున్న ఈ ఒక రాజకీయ వ్యూహం అని అనుకోవడానికి లేదా ఇందులో? అదే ఆల్రెడీ ఆ లెక్కని ఎంతవరకు అంటే పవన్ కళ్యాణ్ పేరు వాడనంత వరకు అది కరెక్ట్గా ఉండేది. ఇంతకుముందు వీళ్ళు మాట్లాడిన దానికి వాల్యూ ఎప్పుడుందంటే ఆ తోట చంద్రశేఖర్ని నడిపినప్పుడు. అంటే తోట చంద్రశేఖర్ తీసుకుందే ఎందుకు అనేది కూడా ఇందులో ఒకటి, అది పెట్టుకున్నప్పుడే అక్కడ వరకు ఉంటుంది. పవన్ కళ్యాణ్ వస్తాడు అనేటువంటి దగ్గరనే మొత్తం వీళ్ళు వేసుకున్న స్కెచ్ వీళ్ళే మిచ్చేస్తున్నారు. ప్రజలకు అంతవరకు నమ్మకం కల్పించడానికి కుదిరేది కేసీఆర్ జగన్ ఒకటే అన్నట్టు. కానీ ఎప్పుడైతే నువ్వు మళ్ళీ పవన్ కళ్యాణ్ పాయింట్ తెచ్చావో అక్కడతో తాము అల్లిన కథలో తామే కాలేశారు. ఓ ముగ్గు అందంగా తయారు చేశారు ఇప్పటిదాకా, ఆ ముగ్గులో వెళ్ళి ఒక్కసారి వీళ్ళే దూకారు, అది ఇక్కడ సమస్య. ఇది అంటే ఇందులో కేసీఆర్ వ్యూహం ఏం లేదని అనుకోవాలా? కేసీఆర్ ఇవ్వడానికి రెడీ అవ్వలేదు, ఆల్రెడీ పంపించేశారు కూడా 1000 కోట్లు ఆయనే చేశారు. మధ్యలో కేసీఆర్ ఈయన రాధాకృష్ణ గారు తీసుకెళ్ళి ఉంటారు సూట్ కేసు, పవన్ కళ్యాణ్ గారు బయటకు వెళ్ళి షెడ్యూల్ లేక వదిలేసి ఉంటాడు ఆయన. అదే
రైట్ చూద్దాం మొత్తానికి ఈ నిజంగా ఈ రాజకీయం జరిగిందా ఇంత రాజకీయం, పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, లేదంటే సర్క్యులేషన్ కోసం స్పెక్యులేషన్ కోసం ఇటువంటి వార్తలు రాస్తూ ఉంటారు, చూద్దాం భవిష్యత్తులో దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వస్తుందేమో.